నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారతిరెడ్డి అయితే షర్మిల గారిని వెంటాడుతుంది. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనని దించేయాలని చెప్పేసి అయితే తను చూస్తుంది. వెట్టకేళ్ళ కంటే బెంగళూరులో జరిగిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా డీకే శివకుమార్ గారి సమావేశం ఫలించినట్టేనా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే భారతిరెడ్డి గారు ఒక కంకణం కట్టుకున్నారు అని చెప్పేసి, షర్మిల గారిని ఎట్లయినా కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఏపీలో దించేయాలని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే మరి శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. సో అది ఫలించినట్టేనా లేదా అంటారు? సో శివకుమార్తో భేటీ అయ్యారా లేదనేది మనకు అఫీషియల్గా న్యూస్ అయితే లేదు. కానీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కూడా కొన్నిట్లో వస్తున్నటువంటి ఒక స్పెక్యులేషన్స్ అలాంటి ఎందుకు వస్తున్నాయనంటే, డెఫినెట్గా వాళ్ళిద్దరు పొలిటీషియన్స్ కాబట్టి, పూర్వ పరిచయాలు ఉన్నాయి కాబట్టి, బెంగళూరు వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా డీకే శివకుమార్ని కలవటం, ఫోన్ చేయటం, మాట్లాడటం ఏదో జరుగుతుంది అనేది అంతవరకు నమ్మొచ్చు. అయితే ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు అంటే, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితులు, వీటి గురించి అయితే మాట్లాడుకుంటారు. అంతకుమించి వేరే మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు డీకే శివకుమార్ సహజంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు భారతిరెడ్డి రోల్ ఉంటుందా డిసిషన్ మేకర్లో అని అంటే, ఖచ్చితంగా భారతిరెడ్డి రోల్ ఉండే అవకాశం ఉంది. ఎలా సార్ అంటే, చాలా వరకు చూసాము భారతిరెడ్డి గారు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు వింటారు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వింటారు కానీ పైన జగన్మోహన్ రెడ్డి కాకుండా వేరే వ్యక్తులు ఎందుకు వినే అవకాశం ఉందంటారు? ఆ వ్యక్తులు వింటాం కదా డిసిషన్. ఇప్పుడు వాళ్ళు సోనియా గాంధీతో మాట్లాడి డీకే శివకుమార్ ఒక డిసిషన్ చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు విలీనం చేయాలి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి చెప్తారు అనుకుందాం. విలీనం చేయాలంటే కొన్ని కండిషన్స్ పెడతారా లేదా? ఇప్పుడు షర్మిల కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది కాబట్టి ఆవిడ విలీనం చేశారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేయాలని అంటే కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా పెడతారు. ఆ కండిషన్స్ ఎవరు పెడతారు? జగన్ పెడతారా లేకపోతే షర్మిల పెడతారా లేకపోతే భారతిరెడ్డి పెడతారంటే భారతిరెడ్డి పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ సహజంగా భావిస్తారు. దానికి కారణం ఏంటంటే, అసలు ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడానికి కారణం ఎవరు అని అంటే భారతిరెడ్డి అనేది అందరూ చెప్తున్నారు. ఆవిడ ఏం చేసిందో ఫ్యామిలీలో అనేది కూడా షర్మిల చెప్తా ఉన్నారు, సునీతారెడ్డి చెప్తున్నారు, విజయమ్మ చెప్తున్నారు. సందర్భానుసారంగా అనేక మంది అనేక రకాలుగా పరోక్షంగా కొంతమంది, ప్రత్యక్షంగా కొంతమంది భారతిరెడ్డి గురించి రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అంటే ఈ మొత్తం డిస్టర్బ్ కావడానికి భారతిరెడ్డి కారణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు కానీ చెప్పేటువంటి మాట కదా. ఇప్పుడు షర్మిల బయటికి రావాల్సి ఎందుకు వచ్చింది అని అంటే భారతిరెడ్డి అని చెప్తున్నారు. అలాగే అవినాష్ రెడ్డిని కాదని చెప్పి రాజకీయాలు చేయలేమా అని అంటే దానికి కారణం కూడా భారతిరెడ్డి అని చెప్తున్నారు. లేదు లేదు, అవినాష్ రెడ్డికి కడప ఎంపీ స్థానం ఇవ్వాల్సిందని చెప్పి ఆవిడ పట్టుబడితేనే ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండే వాళ్ళు కాదనేది ఆటాక్ కూడా అప్పట్లో వచ్చింది. సో ఇప్పుడు భారతిరెడ్డి ప్రమేయం ఎంత ఉంటుంది అని అంటే, ప్రభుత్వంలో అంత గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో అనేక చోట్ల భారతిరెడ్డి ప్రమేయం కనిపించింది. ఇప్పుడు భారతిరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా టెలివిజన్ ఉంది, అలాగే జగదీప్ పబ్లికేషన్స్ ఉంది. ఇందిరా టెలివిజన్ జగదీప్ పబ్లికేషన్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఎన్పిఆర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో డైరెక్ట్గా మాట్లాడుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుందా ఆవిడని చెప్పి ఇప్పుడు ఆమె మీద వస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు తాజాగా సాక్షి పేపర్కు సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అంటగట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ శాలరీ నుంచి కట్ చేసుకున్నారు. అది నెలకి 9 కోట్ల రూపాయలు ఉంది, దాదాపు 150 కోట్ల రూపాయలు కొమ్మకోవడం, అది భారతిరెడ్డి చేసిన కొమ్మకోవడం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తాజాగా వినిపిస్తుంది. ఇది కాకుండా మళ్ళీ భారతీ సిమెంట్ ఏదైతే ఉందో ఆ సిమెంట్కి సంబంధించిన భారతీయ సిమెంట్ కూడా వాళ్ళదే కదా. ఆ భారతీయ సిమెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ జగనన్న కాలనీలు కానీ వీటన్నిటికి కూడా ఆ భారతీయ సిమెంట్నే వాళ్ళు తీసుకొని అత్యధిక రేటుకు కోట్ చేశారు, దాంట్లో కొన్ని వేల కోట్ల కుమ్మకోణం ఉందని చెప్పి చెబుతున్నారు. దీనంతటికీ సెంట్రిక్ పాయింట్ ఎవరు? భారతిరెడ్డి కనిపిస్తున్నారు, అంతే కదా. సో భారతిరెడ్డి ప్రమేయం ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వం లేనప్పుడు పార్టీలో కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది కదా. ఈవెన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు పాదయాత్ర షర్మిల ఎందుకు చేశారు అనే దాని మీద కూడా చర్చ జరిగినప్పుడు భారతిరెడ్డి కూడా చేయాలని ముందుకు వచ్చారు, కానీ షర్మిల నేను చేస్తాను అని చెప్పి ఆవిడ ముందుకు వచ్చారు కాబట్టి చేయమన్నారు, లేదంటే భారతిరెడ్డి చేత అప్పుడేనే పాదయాత్ర చేయించేవాళ్ళం అని చెప్పి ఒక టాక్ వచ్చింది కదా. అంటే ప్రతి అడుగు అడుగున భారతిరెడ్డి యొక్క ప్రమేయం ఉంది,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అనేది కొన్ని కొన్ని ఉదాహరణలు మనకు కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అనేది ఖచ్చితంగా డిసైడ్ ఫ్యాక్టర్ భారతిరెడ్డిది ఉంటుంది కదా, భారతిరెడ్డిది అయితే ఉండకుండా ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు భారతిరెడ్డి పెట్టినట్టు మొట్టమొదటి కండిషన్ ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఒకవేళ విలీనం చేయాల్సి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలని ఉండొద్దు, షర్మిలని తీసేయాలి. షర్మిలని వెంటాడుతుంది ఎవరు? భారతిరెడ్డి అనే విషయం అందరికీ తెలుసు. షర్మిల అనే సందర్భాల్లో చెప్పారు భారతిరెడ్డి కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో అన్నీ చెప్పారు. ఎందుకు ఆ విధంగా ఆవిడ చేస్తున్నారనే విషయం కూడా ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు ఇచ్చారు షర్మిల. కాబట్టి ఇప్పుడు షర్మిలని వెంటాడుతున్నారు భారతిరెడ్డి. అటు ఇంట్లో ఆస్తుల పరంగా కానీ లేదా ఆమెకి రాజకీయపరమైన పదవుల విషయంలో కానీ భారతిరెడ్డి అడ్డుపడ్డారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాక్ కదా. సో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎవరి వల్ల కాలేదు, లాస్ట్కి విజయమ్మ వల్ల కూడా కాలేదు అనేది వినిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు షర్మిలని వెంటాడే వాళ్ళు ఎవరున్నారు? జగన్ లేకపోతే భారతిరెడ్డా? జగన్ ఇప్పటికి కూడా మా చెల్లెలు అంటున్నాడు కదా, మా చెల్లెలు అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ మొత్తం ఫ్యామిలీ ఎపిసోడ్కి సెంట్రిక్ పాయింట్ భారతిరెడ్డి కనిపిస్తున్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలకు కూడా భారతిరెడ్డి డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు బెంగళూరు ఎవరెవరు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు వెళ్ళారు. సో వాళ్ళిద్దరు కలిసే డీకే శివకుమారులతో మాట్లాడతారు కదా, ఖచ్చితంగా చర్చించుకుంటారు కదా వాళ్ళిద్దరు ఏం చేయాలి ఏంటి అనే దాని మీద. సో చర్చించుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు భారతిరెడ్డి ఏంటి షర్మిలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసేయాలంటారు. సో అదొక కండిషను. నెక్స్ట్ కండిషన్ ఏం పెడతారు? ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి కావాలి అనేది ఇంకోటి పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ముఖ్యమంత్రిగా ఒకవేళ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే దాని మీద కొన్ని కండిషన్స్ పెడతారు. ఇలాంటివన్నీ కండిషన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో వాటన్నిటికీ ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మెర్జింగా లేకపోతే పొత్తా లేకపోతే కలిసి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి అనే దాని మీద ముందుకు అడిగేసేటువంటి అవకాశం ఉంది. సో డికే శివకుమార్ అయితే ఈ ఆపరేషన్ చేపట్టాడు అనేది బెంగళూరు వర్గాల నుంచి వినిపిస్తుంది. ఆయన టేకప్ చేసిన తర్వాత దీన్ని ఏదో ఒక లాజికల్ కంక్లూషన్గా అయితే తీసుకెళ్తారు. షర్మిలాది కూడా అలానే నడిచింది, దాదాపు 6-7 నెలలు నడిచింది. ఒక్కోసారి ఇదిగో విలన్ అన్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, అదిగో విలన్ అన్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, లేదు లేదు తెలంగాణలో ఉంటుంది షర్మిలా అని అన్నారు, లేదు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతుంది అన్నారు, రకరకాలుగా మలుపులు తిరిగినాయి ఇష్యూస్. సో అలానే ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఒక సినిమా నడుస్తుంది, పొలిటికల్ సినిమా. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినిమా బెంగళూరు కేంద్రంగా నడుస్తుంది. ఆ పొలిటికల్ సినిమాలో భారతిరెడ్డి కీలకమైనటువంటి రోలు, షర్మిల రోలు ఏంటి అనేది మనకు భారతిరెడ్డి రూపంలో ఆమె తీసుకున్న డెసిషన్ మీద ఆధారపడి ఉంది. సో భారతిరెడ్డి కావాలనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ, లేదంటే వాళ్ళని కావాలనుకుంటుందా అని అంటే కాంగ్రెస్ పార్టీ లాజికల్ కంక్లూషన్ ఏదో ఒకటి తీసుకొస్తుంది, తీసుకురాకుండా అయితే ఉండదు కాంగ్రెస్ పార్టీ. అందులో కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, అందుకే పిల్లకాలం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. సో కాబట్టి ఏదో లాజికల్ కంక్లూషన్ తీసుకొస్తారు. ఆ లాజికల్ కంక్లూషన్ ఖచ్చితంగా షర్మిలకి వ్యతిరేకంగా ఉండేలాగా భారతిరెడ్డి తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అంత దూరం వెళితే. రైట్, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చెందుతుంది అనేది అదొక స్పెక్యులేషన్ న్యూస్, అది ఒక గాసిప్ న్యూస్ అనుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే. కానీ అదేమన్నా నిజం కాదా అంటే పూర్తిగా మనం కొట్టేయలేం. ఎందుకంటే రకరకాల మనం చూసాం, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా విలీనం అయిందో చూసాము, ఇవన్నీ విలీనం చూస్తూ వచ్చాం మనం. సో అలాంటప్పుడు ఈ దీన్ని మనం కొట్టేయలేం. సో ఏదైనా జరగచ్చు. పైగా బెంగళూరు రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని అంటే పైగా ఇంపార్టెంట్ మాజీ మంత్రుల్ని కీలకమైన లీడర్ని పిలిపించుకుని మాట్లాడుతున్నాడు అని కూడా వస్తుంది వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో, మనం కొట్టేయలేం. సో స్పెక్యులేషన్స్ మొత్తం మీద ఏంటంటే షర్మిలాకి కౌంట్ డౌన్ అయింది అని అనుకోవచ్చు ఈ పరిణామాలను బట్టి చూస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.